హాయ్ ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి ఇక ఆది ఆ పుస్తకం చదువుతూ చిట్టి వైపు చూస్తూ ఉంటాడు మరలా ఆనంద్ ఏమైనా వస్తుందేమోనని తొంగి తొంగి చూస్తూ ఉంటాడు ఇదేంటి ఈ చిట్టి వచ్చిన తర్వాత ఏదో తెలియని మార్పు కనబడుతుంది రూమ్లో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు పర్వాలేదే ప్రాణం లేకపోయినా ఇది ఎంత మాయ చేస్తుంది అని చెప్పి ఆది అయితే అనుకుంటూ ఉంటాడు ఏంటి మీ ఎక్కకు నువ్వు తెగిష్టమా నేను నిజంగానే సొంత తమ్ముళ్ళలాగా నిజమైన మనిషిలాగా భావిస్తుంది అని చెప్పి అది అయితే అంటూ ఉంటాడు ఏంటి అలా చూస్తున్నావు కొంపతీసి మీ అక్కలాగే నువ్వు కూడా లోడలోడ మాట్లాడేస్తావా అయినా నువ్వు బొమ్మవు కదా నువ్వెందుకు మాట్లాడతావులే అని చెప్పి హాది అయితే అంటూ ఉంటాడు ఒక్కసారిగా గాలికి బొమ్మ తనపైన పడిపోతుంది ఇక ఆది అయితే షాక్ అయిపోతాడు ఏయ్ చిట్టి ఏంట్రా నా మీద పడిపోయావు అని చెప్పి హాది అయితే అంటూ ఉంటాడు ఇదేంటి కొంపతీసి బొమ్మలో నిజంగా ప్రాణం ఉందా నేను అక్క గురించి మాట్లాడుతుంటే ఈ చిట్టిగాడికి కోపం వస్తుందా ఏంటి అని చెప్పి ఇక ఆది అయితే బొమ్మని తీక్షణంగా కళ్ళార్పకుండా బాగా దగ్గరగా చూస్తూ ఉంటాడు ఇక బొమ్మ కూడా కోపంగా చూస్తున్నట్లు ఉంటుంది ఏంట్రా చిట్టి మీ అక్క నన్ను నీకు బావ అని పరిచయం చేస్తుందా మరి నేను నీకు బావనైతే నువ్వు నాకేమవుతావరా బామ్మర్దివా అని చెప్పి ఇక ఆది బొమ్మతో అంటే చిట్టితో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు నన్ను బావా అని పిలిస్తే నేను నిన్ను బావ అని పిలుస్తానురా ఇది ఏదో బాగుందిరా అని చెప్పి ఇక అది ఏ బామరది బామరిది అని చెప్పి ఇక చిట్టికి సెకండ్ అయితే ఇస్తాడు నువ్వు వచ్చిన తర్వాత నా మనసుకు చాలా హాయిగా ఉందిరా బామర్ది అని చెప్పి అది బొమ్మతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఆనంది లోపలికి వస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న ఆనంది అయితే షాక్ అయిపోయి చాలా సంతోషపడుతూ ఉంటుంది అంటే నా తమ్ముడిని ఏకంగా భావమర్థిం చేసుకున్నారా మీరు అని చెప్పి ఆనంది అనుకుంటూ ఉంటుంది సరేలే కానీ ఈ విషయం మాత్రం ఎక్కకి చెప్పకే నేను బావమర్ది పిలుస్తున్నానని ఏంటోరా నాకే తెలియకుండా నిన్ను అలా పిలవాలని అనిపిస్తుంది మీ అక్కలేనప్పుడు నేను చిట్టి అని పిలుస్తాను సరేనా బామర్ది అని చెప్పి ఇక ఆది ఆ చిట్టితో మాట్లాడుతూ ఉంటాడు సరేలే ఇలా అయినా మీరు మారితే బాగుంటుంది నాతో ఎలాగో మీరు ఫ్రెండ్లీగా ఉండటం లేదు నవ్వుతూ మాట్లాడటం లేదు నా చిట్టి తమ్ముడితో అయినా సరే మీరు ఫ్రెండ్లీగా ఉంటే సరిపోతుంది మీ మనసుకి హాయిగా ఉంటుంది అని చెప్పి ఇక ఆనంది అని చెప్పి లోపలికి వస్తూ ఉంటుంది ఏంటి ఆదిత్య గారు మా తమ్ముడితో ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి ఆనంది అడుగుతూ ఉంటే ఏమీ లేదు వాడేంటో నా వైపు కోపంగా చూస్తున్నట్లు అనిపిస్తుంది అని చెప్పి ఆది అయితే ఆ బొమ్మని పక్కనైతే పెడతాడు అలా ఏమీ లేదండి మీరు కోపంగా చూస్తే కోపంగా చూసినట్లు అనిపిస్తుంది మీరు నవ్వుతూ చూడండి వాడు కూడా నవ్వుతూ చూస్తున్నట్లే అనిపిస్తుంది కావాలంటే టెస్ట్ చేయండి అని చెప్పి ఆనంది అనడంతో ఇక వెంటనే ఆది నాకేమీ అవసరం లేదులే ఈ టెస్ట్లు గిస్ట్లు అని చెప్పి అంటూ ఉంటాడు ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది అని చెప్పి ఆనంది అనగానే ఇక ఆది కోపంగా చూస్తే కోపంగా చూస్తున్నట్లు ఉంటుంది అలాగే నవ్వుతూ చూస్తే నవ్వుతూ చూస్తున్నట్లే కనిపిస్తుంది ఇదేంటానంది నిజంగానే నువ్వు చెప్పినట్లు ఇది కొంపదీసి మాయల్ పకీరు బొమ్మ కాదు కదా నేనేం చేస్తే అది చేస్తుంది అని చెప్పి హాది అంటూ ఉంటే అదంతా కూడా మన మనసులో ఊహించుకున్న దాన్ని బట్టి ఉంటుందండి అంతేకాని మాయలు లేవు మంత్రాలు లేవు అని చెప్పి ఆనంది అంటూ ఉంటే ఏమో ఈ చిట్టిగాడి చేతికి కూడా ఏమైనా కాంగణం కట్టావా ఏంటి అందుకే వీడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి హాది అయితే అంటాడు సరేలేండి మీ బామ్మర్తో మాట్లాడింది చాలే కానీ ఇదిగోండి ఈ కాఫీ తీసుకోండి అని చెప్పి ఆనంది ఆది చేతికి కాఫీ ఇవ్వబోతూ ఉంటే ఇదేంటి ఆనంది నా మాటలు వినేసిందా బామ్మర్ది అన్న మాటలు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అదేంటి ఆనంది అలా మాట్లాడుతున్నావు వీడు బామ్మర్ది ఎలా అవుతాడు అని చెప్పి ఆది కావాలని మాట్లాడుతూ ఉంటే అలా ఏమీ లేదండి వీడు మిమ్మల్ని బావా అని పిలిస్తే మరి మీరు మా తమ్ముణ్ణి బాంబర్ది అని పిలవాలి కదా మామూలుగా అలాగే పిలుస్తారు కదా అని చెప్పి ఆనంది మాస్లోనే నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఇక ఆది అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు సరేలేండి మీ ఇష్టం చిట్టి అని పిలవచ్చు బామరదైన పిలవచ్చు ముందైతే వేడి చల్లారక ముందే ఈ కాఫీ తాగండి అని చెప్పి ఇక ఆనంది నవ్వుకుంటూ ఆది చేతిలో కాఫీ అయితే పెడుతుంది అప్పుడే సునంద పిలవటంతో నేను ఇప్పుడే వస్తానండి అని చెప్పి గబగబా బయటకైతే వెళ్ళిపోతుంది తీసి మీ అక్క మన మాటలు వినేసిందా ఏంట్రా బామర్ది అని చెప్పి ఇక ఆది అయితే కాఫీ తాగుతూ చిట్టివైపు చూస్తూ ఉంటాడు